విజయనగరం జిల్లా గర్విడి మండల పరిషత్ కార్యాలయంలో గర్విడి మరియు చీపురుపల్లి 90 మంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లార చంద్రశేఖర్ వైకాపా జిల్లా సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు చేతుల మీదుగా పీపీఈ కిట్లు పంపిణీ జరిగింది। పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు రాత్రి పగలు ప్రజలందరి కొరకు కష్టపడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు। జిల్లా అధికారులందరూ చక్కగా విధులను నిర్వహిస్తూ ఉన్నారన్నారు। జిల్లా సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం ఏనాడు పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోలేదన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత సంరక్షణ పరికరాలను రాష్ట్రమంతటా పంపిణీ చేస్తున్నారు। ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి భాస్కర్ రావు, మండల తహసీల్దార్ సుభాష్ బాబు మరియు నాలుగు మండలాల వైద్య అధికారులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమాలు ఎప్పటి నుంచి వారు చేస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు వారి ఆరోగ్యం పట్ల గాని వారు చేస్తున్న పనితీరు పట్ల గాని శ్రద్ధ వహించకపోయినా నేటి ముఖ్యమంత్రి గారు గౌరవులు గౌరవనీయులు పెద్దల జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వస్తున్న మన మంత్రివర్యులు పెద్దల సత్యబాబు గారు కానీ అలాగే అందరూ కూడా ఆలోచన చేసి ఎలాగైనా మీరు ప్రతి రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎక్కడ గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని మరి ముఖ్యంగా మేదర్ పంచాయతీల్లో గాని ఎక్కడ ఉన్న పరిశుద్ధి ఉన్న ఉదయం లేచిన దగ్గర నుంచి వారు ఏ తూచా తప్పకుండా ఏమైనా ప్రభుత్వం పరంగా మీరు ఇందాక చెప్పినట్టు సోదరులు చెప్పినట్టు జీతాలు వచ్చినా రాకపోయినా లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎప్పుడూ కూడా ఈ ప్రాంతం శుభ్రంగా ఉండాలి। నేను ఈ ప్రాంత వాసిని, నేను ఈ ప్రాంతం వాడిని, మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా నాకు వచ్చే ఆరోగ్యం బాగోకపోయినా నాకు ఆకలేసినా నాకు ఇబ్బంది వచ్చినా అవన్నీ పక్కన పెట్టి ఒక తెల్లవారి 6 గంటల నుంచి సాయంకాలం వరకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న ముఖ్యంగా మళ్ళీ మనకే వస్తుంది। 8 అవర్స్ కన్నా ఎక్కువ వాడకండి మాస్క్ని, మళ్ళీ మార్చుకోండి। తర్వాత మీకు కాళ్ళకి గాని చేతులకు గాని ఏ గాయాలు లేకుండా చూసుకోండి। ఈ బూట్లు వేసుకోవడం వల్ల మీకు చాలా సేఫ్టీ ఉంటుంది, అశ్రద్ధ చేయొద్దు। బూట్స్ వేసుకొని అశ్రద్ధ చేశారనుకోండి సపోజ్ కాలికి ఏమైనా గుచ్చుకున్నట్టయితే మనకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది। అలాగే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వల్ల మన మీదకి ఏమి తగలదు, మన డ్రెస్కి అది అడ్డుగా ఉంటుంది, హెల్మెట్ కూడా అంతే। పైగా మీకు ఎక్స్ ఇచ్చారు, చక్కగా డైలీ ఎక్స్ తిన్నట్టయితే మీ ఆరోగ్యం బాగుంటుంది। మనందరం ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సర్వీస్ చేయగలము, కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం। ముఖ్యంగా ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే మాస్కులు వాడేసి ఎక్కడికక్కడ పాడైపోతుంది। ఒకవేళ మాస్క్ పారేయాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, ఇంట్లో మనం మాస్కులు వాడతాం, వాటిని 3 రోజుల పాటు డస్ట్బిన్లోనే ఉంచి 3 రోజులు పోయాక ఆఫ్టర్ 72 గంటలు దాటాక దాన్ని డిస్పోజ్ చేయాలి, కానీ అది కూడా ఒక పేపర్లో న్యూస్ పేపర్లో చుట్టేసి పారేయాలి। అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు, అది బయోలాజికల్ వేస్ట్ అంటాము, అది పారేయడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది। కాబట్టి పంచాయతీరాజ్ వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే 72 అవర్స్ దాటించాలి సార్, ఒక ప్యాకెట్లో చుట్టేసి అప్పుడు డిస్పోజ్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ ప్రబలే అవకాశం ఉంటుంది। దేవుడు ఇన్ఫెక్షన్ అయితే ఏం లేదు, కానీ ఇప్పుడు మన ఇప్పటి నుంచి మనం ఈ ప్రాక్టీస్ అన్ని చేస్తే ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చినా కూడా మనం సేఫ్గా ఉంటాం, ఒకరికి వస్తే అది 10 మందికి 100 మందికి సోకకూడదు। కాబట్టి జాగ్రత్త తీసుకోవడం అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకుంటే మనం సేఫ్. మీరందరూ మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోండి, ఈ ఎక్విప్మెంట్ జాగ్రత్తగా